హలో ఎవ్రీవన్, నేను నిన్న పాన్కేక్స్తో బర్త్డే కేక్ చేశాను. అది ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను ఎలా చేశానని చెప్పేసి. నిన్న అరుణ్ బర్త్డే ఉన్నది, అందుకే చేశాను. యాక్చువల్గా నేను కేక్ కొనొద్దని లాస్ట్ ఇయరే డిసైడ్ అయ్యాను అనమాట. నాకు అరుణ్కి స్వీట్స్ ఇష్టం ఉండదు. నా బర్త్డే కూడా ఈ మంత్లోనే ఉంటుంది. అరుణ్ బర్త్డేకి తెచ్చిన కేక్ మళ్ళీ నెక్స్ట్ నా బర్త్డే వరకు కూడా ఫ్రిడ్జ్లో అలానే ఉంటుంది, ఎప్పుడు కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి నేను కేక్ కొనద్దు అని డిసైడ్ అయ్యాను లాస్ట్ ఇయరే. ఇంకా ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అసలే బయట నుంచి కొనద్దు అనుకున్నాను. బయట నుంచి వద్దు, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకు ఇది యూజ్ అవుతుంది. ఎందుకంటే అందరికీ బేకింగ్ రాదు, ఫస్ట్ టైం కేక్ చేస్తే ఎలా వస్తుందో ఏంటో తెలియదు. ఇదైతే చాలా సింపుల్గా ఉంటుంది, ఎవరైనా చేయగలుగుతారు. ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ అందులో ఒక ఎగ్ వేస్తున్నాను. తర్వాత షుగర్ 2 టేబుల్ స్పూన్స్ వేసి దాన్ని బాగా మిక్స్ చేస్తున్నాను. ఎగ్ని బాగా విస్క్ చేసిన తర్వాత 1 కప్ పాలు యాడ్ చేస్తున్నాను. మిల్క్ యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా బాగా కలుపుతున్నాను. తర్వాత ఇందులో 1 కప్ మైదా యాడ్ చేశాను. యాక్చువల్లీ మైదా యాడ్ చేసే క్లిప్ లేదు, మిస్ అయిపోయింది. సో అందుకే చూపించలేకపోయాను. మైదా యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకోవాలి లంప్స్ ఏమీ లేకుండా. బ్యాటర్ టేస్ట్ చేశాను, చప్పగా ఉంది. సో ఇంకో 2 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కుకింగ్ ఆయిల్ యాడ్ చేయాలి. ఏ కుకింగ్ ఆయిల్ అయినా పర్లేదు, ఇక్కడ నేను గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. కన్సిస్టెన్సీ చెక్ చేశాను, కొంచెం పలుచగా ఉంది కాబట్టి ఇంకో 1/2 కప్ మైదా యాడ్ చేస్తున్నాను. టోటల్గా 1.5 కప్ మైదా. ఇప్పుడు బ్యాటర్ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అయింది. నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని పాన్ మీద ఈ బ్యాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఐరన్ పాన్ తీసుకున్నాను. ఒకవేళ మీరు నాన్ స్టిక్ పాన్ తీసుకొని అది కోటింగ్ పోయినట్లయితే కొంచెం ఆయిల్ యాడ్ చేయాల్సి వస్తుంది అనుకుంటా, స్టిక్ అవ్వకుండా. ఈ పాన్కి అయితే అవసరం లేదు ఐరన్ పాన్కి ఆయిల్ కానీ ఏది కానీ. నాన్ స్టిక్ కోటింగ్ పోకుండా ఉంటే కూడా ఆయిల్ ఏం అవసరం లేదు. బ్యాటర్ ఇలాగా బబుల్స్ లాగా కొంచెం హోల్స్ లాగా వచ్చిన తర్వాత దాన్ని ఇంకో సైడ్ తిప్పి కాలనివ్వాలి.
ప్యాన్కేక్స్ రెడీ అయిపోయాయి. వీటన్నిటిని నేను ఒక ప్లేట్లో తీసుకున్నాను. యాపిల్ ముక్కలు కట్ చేసి నేను అక్కడ పెడుతున్నాను కొంచెం గార్నిష్ లాగా. యాక్చువల్గా స్ట్రాబెర్రీస్ ఉంటే ఇంకా బాగుంటుంది, నాకు దొరకలేదు. నెక్స్ట్ ప్యాన్కేక్స్ మీద కొంచెం షుగర్ వేస్తున్నాను, దాంతోపాటు సిరప్ కూడా వేసాను అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఒక చిన్న బుజ్జి క్యాండిల్ పెట్టాను. అలాగే కేక్ టాపర్స్ ఉంటాయి కదా, అవి పెట్టాను. బర్త్డే ప్యాన్కేక్ రెడీ అయిపోయింది.